అరాచక పాలన సాగనపండి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లా నందవరం మండలం రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన వచ్చే ఎన్నికల్లో సాగనపాలని మాజీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు కోరారు. సోమవారం నందవరం మండలం టి సోమలగూడూరు గ్రామంలో ఎమ్మికనూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కె పార్దసారథి రెడ్డిని కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పరామర్శించారు. అనంతరం రైతులతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ కర్నూలు జిల్లాను సస్యశ్యామలంగా మార్చాలన్న సంకల్పంతో గుండ్రేవుల వేదవతి ఎల్ఎల్సి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణ ప్రాజెక్టులకు చంద్రబాబు హయాంలో జీవోలు తీసుకొస్తే జగన్ సర్కార్ నేడు పట్టించుకోకపోవటం సరికాదన్నారు. జగన్ మూడేళ్ల పాలనలో వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండటం సిగ్గుచేటన్నారు. రాక్షస పాలనతో రైతులకు భరోసా లేకుండా పోయిందని ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి ధరయజ్ఞం తప్ప జలయజ్ఞం ధ్యాసే లేదని ఆరోపించారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్కు కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు విధ్వంసాలకు అల్లర్లకు పాల్పడటం ప్రజాస్వామిక పాలనను నిదర్శనమన్నారు. ఉద్యోగులు సిపిఎస్ రద్దు కోసం పోరాటం చేస్తుంటే ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసుల చేత నోటీసులు జారీ చేయించడం బైండ్ ఓవర్ కేసులు బరాయించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన ఎందరో ముఖ్యమంత్రులను చూశామని ఇలాంటి దౌర్జన్యకరమైన పరిపాలనను ఎక్కడా చూడలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారుకు ప్రజలే బుద్ధి చెప్తారని తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కె పార్దసారథి రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరవీటి సుధాకర్ రెడ్డి, సుధాకర్ శెట్టి, కదిరికోట అద్దెన్న, మాజీ జిల్లా వర్క్స్ బోర్డు డైరెక్టర్ జి అల్తాఫ్, కనకవేడు పెద్ద ఈరన్న, టి సోమలగూడూరు గ్రామ నాయకులు కమలనాభరెడ్డి, పుల్లారెడ్డి, రంగారెడ్డి, ఆనందరెడ్డి, మోహన్ రెడ్డి, బోయ సంజన్న, బోయ సోమన్న, హరిజన కర్రప్ప, కురవ రాముడు, బోయ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.